یوم جمہوریہ کے موقع پر آج گاندھی بھون میں یوم جمہوریہ کا جشن منایا گیا۔ یوم جمہوریہ تقریب میں تلنگانہ کانگریس صدر اتم کمار ریڈی نے پرچم کشائی کی۔ پرچم کشائی کے بعد قومی گیت بھی پیش کیا گیا۔ اس موقع پر گاندھی بھون میں کانگریس کے کئی لیڈران و مقامی کارکنان بھی موجود تھے۔ سیوا دل ادھیکشلو جنادن ریڈی گارو، کانگریس پارٹی شاسن سبھا پکش نیتا بٹی وکرمارک گارو، శాసన మండలి ప్రతిపక్ష నేత షబీర్ అలీ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు నర్సారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు హనుమంతరావు గారు, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఇక్కడ వచ్చేసిన మిత్రులందరికీ, యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకి, తెలంగాణ ప్రజలందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. భారతదేశం స్వాతంత్రం రావడానికి వందల సంవత్సరాలు పోరాడి బ్రిటిష్ రాజ్యాన్ని అంతమొందించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 15 ఆగస్ట్ 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 2.5 ఏళ్ల పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి 26 జనవరి 1950లో భారత రాజ్యాంగం ఈ దేశానికి అమల్లోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లో వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెమోక్రటిక్ ట్రెడిషన్స్.